మొదటినుంచి కూడా ఎయిర్పోర్ట్లో టెస్ట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ 28 నుంచే అన్ని ఎయిర్పోర్ట్లలో టెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కొద్దిగా పాజిటివ్ కేసులు అవుతున్నాయి అక్కడ ఆయా దేశాలలో. ఇప్పుడు మలేసియాలో అంత సీరియస్నెస్ లేదు. ఏ దేశాలలో సీరియస్నెస్ ఉన్నదనే విషయాన్ని తెలిసిన తర్వాత ఆ దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు మనీలాలో మెడికల్ స్టూడెంట్స్ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర సుమారు 100 మంది అక్కడ ఎయిర్పోర్ట్లో పడికప్పులు పడుతున్నారు. ఒక తెలుగు వాళ్ళే కాదు, కొన్ని వందల వేల మంది ఉన్నారు అక్కడ ఫిలిప్పీన్స్లో. అక్కడక్కడ వాళ్ళన్నారు తీయాలని, ఎట్లా చేయాలని ఆలోచన చేస్తున్నాం. వాళ్ళని టెస్ట్ చేయాలా, అక్కడ చేయాలి, అక్కడ ప్రభుత్వంతో మాట్లాడాలి. ఈరోజు దాని మీద నిర్ణయం తీసుకుంటాము, కొంత ప్రయత్నం చేస్తున్నాం. నిన్న కూడా అందరూ మాట్లాడాము. నిన్న నేను సంజయ్ గారు వెళ్ళి అదే విషయం మాట్లాడడానికి హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడొచ్చాము. తెలుగు వాళ్ళు కొంతమంది ఇటలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఐటీబీపీ క్యాంపులో ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి 14 రోజుల తర్వాత వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్ళబోతున్నాను కలవడం కోసం. మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా తెలుగు వాళ్ళైనా ఇండియన్స్ అయినా అందరి కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఫిలిప్పీన్స్లో చాలా మంది ఉన్నారు మన ఇండియన్స్, ఆంధ్ర రాష్ట్రం కానీ, తెలంగాణ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మిగతా వాళ్ళు కానీ, వేరే రాష్ట్రాల వాళ్ళు. ఇప్పటికీ పంపిస్తేనే ఉన్నాం, తెస్తేనే ఉన్నాం కదా. మనకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు భారతదేశానికి, లేకపోతే వాళ్ళు అక్కడనే పెట్టి అక్కడనే వాళ్ళని జాగ్రత్త చూసేటువంటి చర్యలు కూడా ఎంబెస్సీకి ఆదేశాలు ఇచ్చాము. ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో బాగున్నప్పుడు, ఆ దేశంలో వసతులు బాగున్నప్పుడు, ఆ దేశంలోనే అక్కడనే ఐసోలేటెడ్ చేసి అక్కడనే టెస్టులు పెట్టడానికి అవకాశం ఉంది. ఎంబసీ చూస్తుంది, అవన్నీ ఎంబసీ చూస్తుంది. అంత ఎవరిని కూడా గాలికి ఎవరిని వదిలేం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాము, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను తల్లిదండ్రుల్లో కోరుతా ఉన్నాను ఎప్పటికప్పుడు 24 గంటలు ఈరోజు ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ, హోమ్ మినిస్ట్రీ కానీ, హెల్త్ మినిస్ట్రీ కానీ 24 అవర్స్ ఆఫీస్ ఓపెన్ చేసే, సివిల్ అవేషన్ కానీ, ఈ 4 ఆఫీసులు 24 అవర్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ విద్యార్థులు, ముఖ్యంగా మెడికల్ చదివేటువంటి విద్యార్థులు కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వందల మెడికల్ కాలేజీలో వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళందరి విషయం కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంటే అది కొన్ని ఇస్లామిక్ దేశాలు, భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్స్లో కూడా మాస్ ప్రోగ్రామ్స్ చేయొద్దు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా నేను మత గురువులకు కూడా కోరుతా ఉన్నాను. అన్ని మతాలకు సంబంధించినటువంటి మత గురువులు కూడా, వాళ్ళు కూడా విజ్ఞప్తి చేయాలి. తాత్కాలికంగా వ్యక్తిగతంగా ఎవరైనా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు తప్ప సామూహికమైనటువంటి ప్రార్థనలు కానీ, సామూహికమైనటువంటి సమావేశాలు కానీ నిర్వహించకూడదు. అది ఇది ఇప్పటికే ఇస్లామిక్ దేశాలలో మరి ప్రార్థన చేసేటువంటి విషయాలు కూడా నిబంధన పెట్టిన విషయం కూడా మనం చేస్తున్నాం. కొన్ని దేశాలు ఇప్పటికే పెట్టాయి. మన దేశంలో కూడా టెంపుల్స్లో కావచ్చు, మస్జిద్లో కావచ్చు, చర్చిలో కావచ్చు, సామూహికమైనటువంటి కార్యక్రమాలు ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. 20 మంది కంటే తక్కువ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దశల వారీగా చేయండి. తప్పనిసరిగా కొంతమంది సెంటిమెంట్ ఏమైనా ఉన్నా కూడా దశల వారీగా చేయండి తప్ప ఒకేసారి మాస్ పాల్గొనేటువంటి కార్యక్రమాలను ఎవరికి వారు సెల్ఫ్ కొంత రిస్ట్రిక్షన్ పెట్టుకోవాల్సిందిగా విఆర్ అప్పీలింగ్. అది ఇది చేయనైనా తప్పేం లేదు. ఈ యొక్క లేలే ఈ కరోనా వైరస్ మొత్తం అరిక సమ అయిపోయిన తర్వాత అప్పుడు కార్యక్రమం ప్రారంభించుకొని తప్పేం లేదు. అప్పటిదాకా కొద్దిగా వాయిదా వేసుకుంటే మంచిది. ఇప్పుడంతా ఏకం చేస్తే మళ్ళీ కరోనా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కరోనా మొత్తం తగ్గిన తర్వాత ఎప్పుడైనా సిఏఏ గురించి మొత్తం దేశమంతా తిరిగి ఏకం చేయమన్నా. లేఖ వచ్చింది, మేము మా హోమ్ సెక్రటరీకి వచ్చింది, అది రాశాడైనా. మా హోమ్ సెక్రటరీ అక్కడ ఉండేటువంటి చీఫ్ సెక్రటరీతో మాట్లాడాడు. ఎప్పటికప్పుడు ఆ యొక్క వివరాలను కూడా నేను కూడా తెలుసుకుంటున్నాను. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఆయనకు సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ సెక్యూరిటీ ఉంది. ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ ప్రభుత్వం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని కోరడం జరిగింది. అవసరమైతే ఈరోజు లిఖిత పూర్వకంగా కూడా మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వమైన ఉత్తర్వులు కూడా ఇస్తాము. కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయం. కానీ ఖచ్చితంగా ఏ ప్రభుత్వ అధికారికి కానీ ఉద్యోగ విధి నిర్వహణ చేస్తున్నప్పుడు ఎవరు భయపెట్టించడం కానీ అది మంచిది కాదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా. అంతే కదా,
కానీ లేఖ ఆయనే రాశారా లేదా? మాకు తెలిసినంత వరకు ఆయన రాసినట్టే మాకు. నేను హోమ్ సెక్రటరీతో మాట్లాడాను, హోమ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీతో మాట్లాడాడు, ఆయన రాసినట్టే మాకు తెలిసింది. ఆయన మాట్లాడిండు లేదో తెలియదు. నేను రాత్రి నిన్నటి విషయం చెప్తున్నాను, ఈ రోజు ఇంకా నేను హోమ్ సెక్రటరీతో మాట్లాడాను. నేను రాజకీయాలు విట్టుకోవాలి. ఇప్పుడు నాకు రాజకీయాలు వద్దు. నాకు అంతా ఇప్పుడు వైరే ఈ యొక్క COVID-19 కరోనా వైరస్, ఇక మిగతా వైరస్లో పోదాల్చుకోలేను. ఇప్పుడు వద్దు నేను, ఇదంతా ఎన్పిఆర్ ఇప్పుడు ఏముండదు. నో ఎన్పిఆర్ ఇప్పుడు ఉన్నది నియమము. ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు ఇద్దరు ముగ్గురు కలవద్దని చెప్పినప్పుడు ఎన్పిఆర్ ఎట్లా వినే ఎంప్లాయీస్? సెన్సెస్, ఎన్పిఆర్ అంటే సెన్సెసే. చూస్తున్నా అన్ని వాయిదా వేసినప్పుడు అది కూడా వస్తుంది. అందులో గవర్నమెంట్ ఆఫీసులు పనిచేయొద్దు, మన అన్ని అందరు కూడా పనిచేయనప్పుడు అది కూడా వస్తుంది. అన్నిటితో కలిపి అది ఉంటుంది. అవసరమైతే అన్ని రివ్యూ చేస్తాం.